సీఎం జగన్ పరిపాలన సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా విజయనగరం చీపురుపల్లి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వల్లిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. సంవత్సర పరిపాలనలో భాగంగా మొదటిగా కేకును కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, సీఎం జగన్ సుమారుగా 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ప్రజలకు అందేలా చేశారు. 5 సంవత్సరాలలో చేయవలసిన పనులను సంవత్సరంలో చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోవింద్ రాజారావు, ప్రభాత్ కుమార్లు పాల్గొన్నారు. గతంలో జన్మభూమి కమిటీలు కాకుండా ఏదైతే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, ఏదైతే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగాను మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అనుకున్న విపత్తు ప్రపంచమంతా కూడా కరోనా వైరస్లోని గత 60 రోజుల నుంచి కూడా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం. ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ పక్కన కూడా ఇటు పక్కన కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి, ఏదైతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అటువంటి రైతుల సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే సాగునీరు సంబంధించిన కార్యక్రమం చేపట్టారు, అలాగే వేసవికాలం సంబంధించి తాగునీరు సంబంధించిన కార్యక్రమం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి అనుకున్న ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అన్నీ కూడా మరి రెండో విడత కార్యక్రమం జరగబోతుంది. రైతు భరోసా 2వ విడత ఇచ్చాం. మరి అలాగే ఆటోలకు సంబంధించిన ఏదైతే 10,000 రూపాయలు కూడా రేపు మధ్య 35వ తారీఖున నుంచి వాటికి సంబంధించిన ఆటోలకు సంబంధించిన ఇచ్చే కార్యక్రమం చేస్తాను. టైలర్లకి తర్వాత రైస్గిల్కి కూడా 3వ తారీఖు నుంచి ఇప్పుడు కార్యక్రమాలు కూడా వాటిని కూడా ప్రకటించాం, వాటి ఇచ్చే కార్యక్రమం చేస్తాను. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఎంత కష్టమైనా కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని జగన్మోహన్ రాయకి నాయకత్వం కింద పరిపాలన జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం చేస్తాను. అలాగే అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ రోజు ఏదైతే పార్టీకి రావడానికి ముఖ్యంగా కష్టపడి పనిచేసి గ్రామానికి మన బూత్ కమిటీ మెంబర్లు కూడా ప్రత్యేకంగా దీని మీద ఆవేళ కష్టపడి పనిచేయబట్టి ఈరోజు ఈ పార్టీ అధికారంలో వచ్చి తప్పకుండా ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా పార్టీ